సభవర మండలం పెదనాయుడుపాలెం గ్రామంలో గత 25 ఏళ్లుగా విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ యువత ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం కళామందిర్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి ఉత్సవాల వేదిక వద్ద సామూహిక కుంకుమ పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ కుంకుమ పూజ ప్రాముఖ్యతను వివరిస్తూ ఉత్సవ కమిటీ సభ్యులు సభవరపు బుజ్జి లాలాం సతీష్ మాట్లాడుతూ తమ గ్రామంలో విజయదశమి రోజున దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అమ్మవారిని నవరాత్రులు అయితే గ్రామంలో మొత్తం 4 చోట్ల యొక్క అమ్మవారిని మనం చేస్తున్నామండి. అయితే మొదటి 9 రోజులు అమ్మవారిని ఉన్నటువంటి అవతారాలు 9 కూడా పూజ చేస్తున్నాం. ఆ తర్వాత దశమి నుంచి కూడా మన పెదనాయుడుపాలెం గ్రామంలో పూర్వం నుంచి కూడా ఆనవాయితీగా దశమి రోజుని అమ్మవారిని పెట్టి అమ్మవారి దాలుగా కృపను పొందడానికి ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క రూపాలను గతంలో ఉన్నటువంటి 9 రోజుల రూపాలను కూడా పూజ చేస్తూ ఉన్నామండి. ప్రత్యేకంగా కుంకుమ పూజల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ కుంకుమ పూజల వల్ల స్త్రీలకు ముఖ్యంగా వివాహమైనటువంటి స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది. అదే కాకుండా వివాహం కానటువంటి వారికి యవ్వనవదులకి వివాహం స్వీకరించడం జరుగుతుందండి. అలాగే బాలల ఈ యొక్క కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సరస్వతి దేవి బాగా లాభిస్తుందండి, విద్య బాగా రాణిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు నిరాటంకంగా జరిగాయి, కానీ ఈ సంవత్సరం కోవిడ్ సందర్భంగా కొంత విఘాతం కలిగింది. పూజా కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలకైనా అలాంటి నిబంధనలు పాటించున్నారా మీకు? కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే మాస్క్ ధరిస్తూనే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే మా గ్రామంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. ప్రజలందరూ కూడా దానికి సహకారం అందజేస్తున్నారండి. వారి యొక్క సహకారం చాలా అద్భుతంగా ఉందండి. అనుభవ మహోత్సవం ఎప్పుడండి? అమ్మవారి యొక్క అనుభవ మహోత్సవం సోమవారం అండి, 3వ తారీఖు అండి, 2వ తారీఖు. నమస్కారం. ఈ పెదనాయుడుపాలెం గ్రామంలో గత 25 సంవత్సరాల నుంచి ఈ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఇది 25వ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఇప్పుడు అమ్మవారిని దసరా రోజు తెచ్చి శుక్రవారం పూట కుంకుమార్చన కార్యక్రమం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఇది ఒక 150-200 మంది మహిళలతో ఈ కుంకుమార్చన కార్యక్రమం, అలాగే యోగాల వెంటనే భారీ అంశంతర్పణ కార్యక్రమం ఒక 3000-5000 మందితో భారీ అంశంతర్పణ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఇది గత 1996 మన గ్రామ పెద్దలు ఏ విధంగా అయితేనే నిర్ణయించారో దసరా రోజు పెట్టి ఈ దసరా రోజు 9 రోజు నవరాత్రులు చేసి నిమజ్జన కార్యక్రమం జరపడుతుంది. ఇది దాన్ని ఆధారంగా మా యూత్ గ్రామ యువకులు పెద్దలు అందరూ ఈ పండుగ వాతావరణం 9 రోజుల పండుగ వాతావరణాన్ని నిర్వహించడం జరుగుతుంది.